వెల్కమ్ టు ఆర్ టీవీ. ఇక స్నాక్స్ టైం, ఈవినింగ్ అయింది, అందరూ ఏం తినాలి స్నాక్స్ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇక నిజామాబాద్ ప్రాంతంలో ఉన్న వారందరి కోసం ఒక మంచి ప్లేస్ అనేది మేము చూసాము ఇవ్వచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక కోటగల్లి ప్రాంతంలో ఆరోగ్యానికి ఆరోగ్యం, అదేవిధంగా ఇక మంచి రుచికరమైన స్నాక్స్ అనేది మీకు అందించడానికి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండ్ పునుగులు ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ చాలా తక్కువ ధరకే ఇక్కడ ప్రజలందరికీ అందిస్తున్నాము అని కూడా చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇక్కడ ఏ విధంగా అయితే ఈ ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నారు అని, ఎంత కాస్ట్కి ప్రజలకు అందిస్తున్నారు ఇక్కడ, మరి ప్రజలు చాలా చక్కగా అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ తింటున్నారు అని చెప్పేసి కూడా అన్నారు. మరి ఇక్కడ ఈ ఫుడ్ యొక్క స్పెషాలిటీ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మరి తెలంగాణ స్పెషల్ సర్వపిండి మీకు ఎలా ఐడియా వచ్చింది ఇలా పెట్టాలని చెప్పేసి? అంటే మేము మామూలుగా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేస్తుంటుంది, అట్లనే ఇక ఇక్కడ అలవాటు అయిపోయింది చేయడము. తర్వాత ఇట్లా పెట్టుకోవాలనేసి పెట్టుకున్నాము. ఇంట్లో గిన్నెలకు పెట్టేది, ఇట్లా చిన్న గిన్నెలకు కానీ ఇట్లా బగోన్లకు పెట్టేది. ఇప్పుడు ఇట్లా కొత్తగా వస్తున్నాయి కాబట్టి వీటికి పెట్టేసి ఇట్లా బాగా ఫేమస్ అయిపోయింది నిజామాబాద్లో. మరి ఇది హెల్త్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇది తింటే హెల్త్కి బాగానే ఉంటుందా? బాగుంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సాయంత్రం స్నాక్స్ లాగా అందరూ వేడి వేడిగా తినడము అట్లా. మరి ఇక్కడికి వచ్చే పీపుల్ ఎక్కడ చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు లేకుంటే ఇప్పుడు ఇక్కడ నుండి నిజామాబాద్లోనే ఇక మొత్తం ఎల్లమ్మగుట్ట నుండి, సుభాష్ నగర్ నుండి, వినాయక నగర్ నుండి వస్తారు. చాలా బాగా రన్ అవుతుందా? చాలా బాగా అంటే మేము 1 వీక్ అవుతుంది మా చుట్టాలు పెట్టారు అన్నట్టు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది సర్వపిండి అండ్ పునుగులు? చాలా బాగుంటాయి. ఎక్కువగా ఏం తీసుకెళ్తుంటారు ఇక్కడ అంటే? సర్వపిండి పునుగులు అవన్నీ తీసుకెళ్తాను. కాస్ట్ బాగానే ఉందా? బాగానే ఉంది, బాగుంది అనే వస్తాం. థ్యాంక్ యూ అమ్మా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్ట్ కూడా బాగానే ఉంది అండ్ ఆరోగ్యంకి ఆరోగ్యము, ఫుడ్ స్నాక్స్కి స్నాక్స్ బాగున్నాయి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. మరి ఈ విధంగా పెట్టడం చాలా బాగుంది, ఇంకా ఇది చాలా రోజులు రన్ అవ్వాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక్కడికి చాలామంది అయితే వస్తున్నారు, వచ్చి తిని వెళ్తున్నారు. స్టూడెంట్స్ కాదు, ప్రతి ఒక్కరు ఈవినింగ్ టైం కాగానే ఇక ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేది ఫుడ్ని ఆస్వాదిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా అయితే ఇక్కడ నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రాంతంలో సర్వపిండి అప్ప చాలా ఫేమస్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు.